జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద రెక్కిపై అమలాపురం జనసేన పార్టీ ఇన్చార్జ్ శెట్టిపత్ల రాజబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇంటి గేటు టచ్ చేసిన జనసైనికులు ఆగ్రహం చవి చూస్తారంటూ హెచ్చరిక జారీ చేశారు. వైఎస్ కాంగ్రెస్ పార్టీపైనే అనుమానాలు ఉన్నాయని పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేసి వాస్తవాలు బయటపడతాయని తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించి ఆయన హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి ఎవరైతే దుండగులు ఉన్నారో వారిపై సమగ్ర విచారణ చేసి కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి తక్షణమే కేంద్రం జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించి రక్షణ కల్పించాలని చెప్పి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే రెక్కీ నిర్వహించారో ఆ రెక్కీ నిర్వహించడానికి వచ్చినటువంటి కారు చింతల చెరువు సత్యనారాయణ రెడ్డి రెడ్డి కార్పొరేషన్ రెడ్డి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తెలుస్తా ఉంది. దీని అంతర్యం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఈ హత్యకు పూనుకున్నదని చెప్పి అర్థమవుతా ఉంది. ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామికంగా ఎదుర్కోవలసినటువంటి వ్యవస్థలో ఇవాళ అత్యంత పాశవిక ధోరణిలో హత్య చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము అశేష ఆంధ్ర ప్రజానికానికి అభిమాన నాయకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారి పైన ఆయన టచ్ చేస్తే వాడి మస అయిపోతారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ఆటవిక ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి పట్ల మీరు ఏ కుట్ర చేసినా ప్రతి జన సైనికుడు కూడా దాన్ని తిప్పుపడతాడని చెప్పి తెలియజేస్తూ ఏదైతే చింతల చెరువు సత్యనారాయణ రెడ్డికి ఒక రెడ్డి కార్పొరేషన్ సంబంధించినటువంటి కార్ అక్కడ ఉందో. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.